హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగులకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో శుభవార్తను అందించింది. దాదాపు 2000 పోస్టులను భర్తీ చేయనుంది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆ వివరాలేంటో తెలుసుకునేదానికి ముందుగా అవునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడమే. మరిక వివరాల్లోకి వెళ్దామా? నిరుద్యోగులకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో శుభవార్త చెప్పింది. దాదాపు 2000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి తాజాగా కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులలో జనరల్ విభాగంలో 989, ఓబీసీ 417, ఈడబ్ల్యూఎస్ 113, ఎస్సీ 360, ఎస్టీ అభ్యర్థులకు 121 పోస్టులను కేటాయించారు. డిగ్రీ పూర్తి చేసి 18 నుంచి 27 వయసు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించబడింది. దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 19 ప్రారంభమైంది. జనవరి 9 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పరీక్షకు అప్లికేషన్ ఫీజు 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళలకు 500గా నిర్ణయించారు. అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో టైర్ 1, టైర్ 2 ఉంటాయి. టైర్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ తదితర సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షను గంటలో పూర్తి చేయాల్సి ఉంటుంది. టైర్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి. 50 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష 60 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్తో పాటు ఏపీలో 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలకు www.mhea.gov.in లేదా www.ncs.gov.in వెబ్సైట్ను చూసి తెలుసుకోగలరు. వెబ్సైట్కు సంబంధించిన URL కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడమైంది గమనించగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.